కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని మరి భీమిలి నియోజకవర్గంలో భీమిలి మున్సిపాలిటీలో మూడో వార్డులో పదకొండవ బూత్లో ఓటు హక్కు నేను నాతో పాటు మా శ్రీమతి జ్ఞానేశ్వరి గారు మా అమ్మాయి డాక్టర్ ప్రియాంక మా అల్లుడు శ్రవణ్ కుమార్ మా అబ్బాయి నందీష్ మరి అందరూ కూడా ఉపయోగించుకుని చాలా సంతోషం. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా మన రాజ్యాంగం ఏదో తెచ్చిందో ఈ ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలి. ఈరోజు ఏదో ప్రభుత్వం హాలిడే ఇచ్చింది కదా అని మరి ఇంట్లో కూర్చుని ఏదో క్రికెట్ చూడటం ఇది కాకుండా తప్పనిసరిగా ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని అందరూ కూడా దాన్ని సద్వినియోగపరచాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో జీవీఎంస్ ఎలక్షన్స్లో పొద్దు నుంచి తిరుగుతున్నాం. చాలా వార్డులు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్పందన చాలా బాగుంది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఎక్కడ అవినీతి లేని పరిపాలన కానీ ఎక్కడ వివక్షత లేని పరిపాలన కానీ చూసి ఏకపక్షంగా ఓటేయాలని పేద ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు.